మీది విజయవాడ అని చెప్పావు కదా మెసేజ్ లో. అంటే నేను పుట్టింది విజయవాడ, అక్కడ ఆశ్రమం ఒకటి ఉందండి, పెదముత్తేవి అని చెప్పక్కర్లేదు. ముముక్షుజన పీఠాధిపతి ఉంటారు, సీతారామ యతీంద్రులు, ఆ తర్వాత లక్ష్మణ యతీంద్రులు. నేను వారి మనవనండి. మరి ఇంకేమిటా, నీకు విషయం తెలుసా చెప్పండి. ఆ లక్ష్మణ యతీంద్రులు వారు మేము కలిసి అయోధ్య వెళ్ళాం, అక్కడ గర్జించాం, ఆ తర్వాత వచ్చిన కొంతకాలానికే వారు వెళ్ళిపోయారు. అయ్యో, వారి సభకి మేము 92లో విజయవాడలో ఏర్పాట్లు చేశాం. అప్పుడు చిన్నజీవిస్వామి వారిని, అంటే చాలా చిన్నవారు కదా జీవిస్వామి వారి, వారికి అంటేను అందుకని వారు చిన్నపిల్లవాడు ఈ చిన్నజీవిస్వామి అని చెప్పేసి మా తాతగారు అప్పుడు అని గట్టిగా గర్జించారు. అయోధ్య రామ మందిరంకి అడ్డాలు వస్తే నేను ఉరి వేసుకుంటాను అన్నారు. మొన్న కూడా జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఆయనకి నివాళి చేసామండి. మరి మరి అసలు వారి గర్జన స్వయంగా ఉన్నాం, ఆ సభ ఏర్పాట్లు చేసిన వాళ్ళం మేము. భాగ్యం భాగ్యం పోలేదు. అంటే నువ్వు వారి అమ్మాయి గారు అబ్బాయివా? కాదండి, అంటే పెద్ద సీతారాం గారు అని ఉంటారు కదండి, ఇప్పుడు గురువు గారికి అన్నయ్య. అర్థమైంది అర్థమైందా, వారి మనవండి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, సంతోషం. నేను అదే మన ఫోటోలు కూడా అందుకనే పెట్టాను. ఓకే, నేను చూడలేదు సార్. కృష్ణుడి ఫోటోలు ఇంట్లో అవి చూశాను. ఓకే ఓకే, అది ఇంట్లో ఉన్న స్వామివారి అండి. ఓకే ఓకే, మరి ఒక మాట అడుగుతాను. ఇప్పుడు విజయవాడలో పుట్టావు కదా, విజయవాడలో ఒక బట్టల షాప్ వాళ్ళు మన ఆశ్రమం శిష్యులు ఉన్నారు. అవునండి. ఏం పేరు వాళ్ళు? బట్టల షాప్ అంటే రామగోపాల్ గారు అండి, ఐ థింక్ సో. వాళ్ళ ఇల్లు సత్యనారాయణపురం. నాకు బాబాయ్ అవుతాడండి. అదే అదే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వెరీ నోబుల్ పీపుల్. నేను ఒకరోజు బస్టాండ్లో ఉన్నాను, ఇంకా నా దగ్గర ఏమి లేదు, అసలు నేను ఎక్కడికి కదలలేను, అంటే ఇంటికి వెళ్ళడానికి కూడా నా దగ్గర పరిస్థితి అనుకూలం లేదు. ఇంకా సిటీ బస్సులో వెళ్తే ముందే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆటోలో వెళ్ళా. అప్పుడు ఈ రామ్ గోపాల్ గారు ఆటో అబ్బాయిని పంపించి నాకు ప్రసాదం పెట్టి, అంటే భగవంతుడు అలా పట్టుకుంటాడనుకో, నేను ఆధారపడినవాడిని కాబట్టి. ఇప్పుడు అసలు నేను చెప్తున్నా, అది ఆ తిన్నది అరిగిపోవచ్చు, ఇచ్చింది ఖర్చు అయిపోవచ్చు, అక్కడ అభిమానం మర్చిపో కదా. అయితే నువ్వు నాన్న ఏం చేస్తున్నావు వైజాగ్లో? చాలా బాగా చదువు, నన్ను నీకు దండం పెడతాను, పిల్లోడు కాబట్టి నీకు బ్లెస్ చేస్తాను. నువ్వు బాగా చదివి ఒక మగాడి లాంటి లాయర్ కోసం ఎదురు చూస్తున్నాను నాన్న. మ్యాక్సిమం చవట్లే ఉన్నారు. అంటే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసేసాను. ఏంటి అంటే ఈ సెక్యులరిజం అన్న పదం తీసేయాలి. అయ్యా, నా దగ్గర సవాళ్ళు వచ్చున్నాయి. నువ్వు బాగా చదువు, బాగా చదివి, అంటే నువ్వు ఎలా అంటే గర్జించాలి, ఈ దుర్మార్గులు నిర్జించాలి. సరే సార్. ఎందుకంటే ఏదన్నా సమస్య వస్తే ఎవరినన్నా అప్రోచ్ అవుదామంటే ప్రతి దరిద్రుడు పేరుకి హిందువులే, అయితే దోపిడి లేకపోతే రాపిడి. అదే ప్రాబ్లం సార్, ఇప్పుడు నాకు ఇంట్లో అదే ఇబ్బంది. నాకు చిన్నప్పటి నుంచి ఏమో స్వతహ అంటే వారి రక్తం వల్ల లేకపోతే దేవుడు ఇచ్చిందో తెలియదు, ప్రతి దానికి ఆలోచించడం అలవాటు సార్ బాగా. మరి ఆలోచించాలి, నాకు పెద్ద డ్రీమ్ ఉంది ఈ లాపట్ల. అమ్మను నాన్నగారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాకేమవుతుందో నన్ను ఎవరేం చేస్తారు, అరే నువ్వు ఎందుకురా అవి ఆలోచిస్తావు అని చెప్పి. అదే 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 దరిద్రం, ఉగ్గుపాలతో పిరిగితనం నూరిపోయడం. ఏదోలా మనం బతికుంటే చాలు, ఇదేనా? అయ్యయ్యో రామా, ఈ పుత్ర వాత్సల్యం. ఆలోచిస్తుంది. అయ్యో రామా, ఇంకేమిటి అసలు? కానీ అంటే భయం, అంటే మిడిల్ క్లాస్ కాదు అది. ఇప్పుడు నేను అయోధ్య వెళ్తా అన్నప్పుడు ఏమన్నా ఇంట్లో దండేజీ పంపారా ఏంటి? నన్ను అలా పంపలేదు. అలా అలా ఎంతమందో, ఒకరా ఇద్దరా, లక్షల మంది. మరి నేను అలా తెగించి వెళ్ళిపోయాను, రాముడే ఉన్నాడు. అది తాతగారి విషయం. అదే లక్ష్మణ గారు ఉన్నప్పుడు మరి ఆపలేదు కదా, అప్పటికి తాతమ్మ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు,
ఇది 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 వంచన అంటారు. ఎందుకంటే ప్రతివాడు ఏదో భూమి మీద బతికేద్దాం, కొన్నాళ్ళు సుఖపడిపోదాం, భోగిద్దాం అని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనతో మనం అందరం కారణజన్యులమే. అర్థమైందా? సరే నాయన, నేను నివేదన చేయాలి. నేను నిన్న మధ్యాహ్నం తీసుకున్నాను, ఇవాళ సుప్రభాతం ఉందని చెప్పి ఏం తీసుకోకుండా ఇంకో ఇంకొంచెం అలంకారం ఉంది నానా, ప్లీజ్ పెట్టేస్తాను. హరే కృష్ణ, నన్ను సంతోషం వైజాగ్ ఇప్పుడు కలుద్దాం. నువ్వు మాత్రం మంచి మగాడు, మగాడు లాంటి లాయర్ అవు ప్లీజ్. ఇందులో ఒక ఆశ జ్యోతి అమ్మాయిని చెప్పుకోవచ్చురా. కమెంట్ కూడా పెట్టారు స్వామి పైన కృష్ణ అన్నాడు, పెట్టే ఆదివారం వాడి పుణ్యం అని చెప్పి చేసుకోవడం సార్ అపార్ట్మెంట్. అదే చమట్లో ప్రతి ఆదివారం వాడు కావాలని కింద వాడి తప్పు లేదు, వాడి తప్పు లేదు. నేను నేను నీకు చెప్పేది ఇదిగో, నేను చెప్పేది జస్ట్ 800 ఖర్చు పెట్టి నువ్వేం చెప్పకో, చెయ్యి చెయ్యి అంతే. అదేందా ప్లీజ్.